హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత ఛానల్. ఈరోజైతే రథమోత్సవం. ఈ రథమోత్సవం అయితే చాలా బాగా అయితే జరిగింది. ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుంది, కానీ ఈ సంవత్సరం తిరణాలు అయితే చాలా బాగా జరిగింది. అన్ని షాప్స్ కానీ, రంగుల రాటాలు కానీ, తిరణాల జరిగే మెయింటెనెన్స్ కానీ నాకు చాలా బాగా అయితే నచ్చింది. కానీ ఎక్కువ జనం కూడా ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం ఎక్కువగానే ఉంటారు, కానీ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా ఉన్నారు. ఎక్కువగా ఏంటంటే 9 రోజులు తిరణాలు జరుగుతుంది కదా, ఈ 9 రోజుల్లో ఏంటంటే ముఖ్యంగా 2 రోజులు మాత్రమే ఎక్కువ మంది ఉంటారు. చెట్లు కాల్చే రోజున, రథమోత్సవం రోజు, ఈ 2 రోజులు మాత్రం చాలా ఎక్కువగా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, ఈ చుట్టుపక్కల చాలా దూరం నుంచి అయితే ఈ రథమోత్సవానికి కానీ, చెట్లు కలిసే రోజు కానీ చాలామంది వస్తారు. మంచి మంచి ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడైతే రథం ఊరేగింపు అయితే జరుగుతుంది. ఒకసారి అయితే ఈ తిరణాల సందడి ఎలా ఉందో చూడండి. అయితే రథమైతే ఉండదు 8 గంటలకల్లా, అంటే 6, 7, 8 అంటే ఈ 3 గంటల్లోనే ఈ రథమైతే ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతుందో అదే స్థానంలో అయితే పెడతారు. కానీ మా అదృష్టం ఏంటంటే ఈ రథం కొత్త రథం అంట, పోయిన సంవత్సరం ఏదో చేశారని చెప్పారు. ఈ కొత్త రథం కావటం వలన అంటే అంత త్వరగా నిదానంగా ఈ రథం అయితే తీసుకొచ్చారు. నేనైతే కనీసం 2 గంటల సేపు అయితే ఇక్కడ వెయిట్ అయితే చేశాను, అంటే రథాన్ని చూడాలి అని చెప్పినని. ఇక్కడ ఏంటంటే మండపం దగ్గరే ఈ రథం కోసం అయితే ఇక్కడే నిలబడి ఉన్నాను. కానీ మొత్తానికి ఈ రథం అయితే బయలుదేరి ఇక్కడికైతే వచ్చింది. ఇది స్వామివారి మెట్టులకి ఎదురుగా మండపం ఇది. ఇక్కడ నుంచి అయితే ఈ రథం ఇక నా ఏ వైపుకి అయితే వెళ్ళదు, అంటే ఇదే లాస్ట్ బజారు. ఇక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఇక నా దగ్గరలోనే ఉంటుంది ఈ రథం పెట్టే ప్లేసు. నాకైతే ఇంత టైం అయింది, రథము బయలుదేరి వెళ్ళి అయిపోయి ఉంటుందేమో రథమోత్సవం అనుకున్నాను. కానీ నా అదృష్టం ఏంటంటే ఆ రథం నిదానంగా రావటం వలన ఈ రథం చూసే అదృష్టం అయితే ఈ సంవత్సరం అయితే నాకు దక్కింది. నాకే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ రథమోత్సవం రోజు చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళు మొత్తం ఏంటంటే ఈ రథం చూడటానికి చాలా ఎక్కువ మొత్తంలో జనం అయితే వస్తారు. మొత్తానికి ఇక్కడ రథమోత్సవం అయితే నేను చూశాను, చాలా బాగైతే ఇక్కడ ఈ సింగరాయకొండ శ్రీ నరసింహస్వామి ఈ తిరణాల రథమోత్సవం అయితే చాలా బాగైతే జరిగింది. వీళ్ళంతా రథం లాగేవాళ్ళే, ఎలాంటి ఒత్తిడిలు ఇవన్నీ లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా, చూసే జనానికి ఇబ్బంది అనేది లేకుండా చాలా మెయింటెనెన్స్గా చాలా బాగైతే ఈ తిరణాలు అయితే జరిగింది. రథమోత్సవం కూడా ఇంకా చాలా బ్రహ్మాండంగా అయితే జరిగింది. మాకైతే చాలా అదృష్టం ఉండాలి ఇలాంటివి చూడాలన్నా కూడా. ప్రతి సంవత్సరం నేను మిస్ అవ్వకుండా ఈ తిరణాలకి అయితే వెళ్తాను. ఈ 2 డేస్ మాత్రమే ఈ తిరణాలు అయితే చూస్తాను ఇక్కడ నుంచి రథమోత్సవం. Yeah.
అక్కడ నుండి రథం అయితే బయలుదేరుతుంది. బయలుదేరిన కాడ నుండి ఈ రథం అయితే ఎక్కడ నుండి అయితే కదులుతుందో అక్కడికి అదే స్థానంలోకి అయితే రథం అయితే మళ్ళీ అక్కడే ఉంచుతారు. ఇక వచ్చే సంవత్సరం దాకా ఇక్కడే ఉంటుంది ఈ రథం అయితే. ఇప్పుడైతే ఊరేగింపు అయితే రథమోత్సవం అయితే అయిపోయింది కదా, ఇప్పుడైతే స్వామివారిని అమ్మవారిని మళ్ళీ ఏంటంటే ఏ బజారుల్లో అయితే ఊరేగింపు అయితే జరిగిందో అదే బజారుల్లో మళ్ళీ ఈ స్వామివారిని అమ్మవారిని ఈ ఊరేగింపు అయితే మళ్ళీ జరుగుతుంది. అలా జరిగిన తర్వాత మళ్ళీ కొండపైకి అయితే తీసుకువెళ్ళి టెంపుల్ చుట్టూ మళ్ళీ ఊరేగింపు జరిగిన తర్వాత మళ్ళీ యథాస్థితిగా గుడిలో అయితే స్వామివారిని అమ్మవారిని అయితే పెడతారు. చాలా బాగా అయితే జరుగుతుంది. కానీ మనం ఎమ్మడ ఉండి వారికి వీడియో తీయాలంటే ఏంటంటే ఈ జనంలో వీడియో అయితే మొత్తం అయితే తీయలేము కదా, అందుకే ఏంటంటే ఇక్కడే ఉండి ఈ రథం దగ్గరే ఈ ఊరేగింపు తీసుకువెళ్ళే ఈ అమ్మవారిని స్వామివారిని ఇక్కడ వరకు మాత్రమే నేను తీసాను. ఇక్కడ పల్లకీ ఉంది కదా, ఈ పల్లకీలో ఈ స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని ఆ ముగ్గురిని కలిపి ఊరేగింపు అయితే జరుగుతుంది. ఎక్కడైతే రథమోత్సవం ఊరేగింపు అయితే ఈ బజారుల్లో అంటే జరిగింది కదా, అదే బజారుల్లో మళ్ళీ ఊరేగింపు జరుగుతుంది. అలా కొండపైకి అయితే మళ్ళీ తీసుకువెళ్తారు. ఇప్పుడు ఏంటంటే ఈ పల్లకిలో చాలా జాగ్రత్తగా ఈ స్వామివారిని అమ్మవారిని అయితే ఇక్కడైతే పెడుతూ ఉన్నారు. చాలా బాగా అయితే ఈ రథమోత్సవం అయితే చాలా సక్సెస్ఫుల్గా అయితే జరిగింది. ఎలాంటి ఒత్తిడికి కానీ అంటే ఇంత భారీ ఎత్తున చాలా జనం వచ్చారు కదా, ఇంత మెయింటెనెన్స్ చేస్తూ తిరణాలు అయితే చాలా బాగా జరిగింది. నేను ఏంటంటే అంతకుముందు వీడియోలో కొండపైన ఊరేగింపు అయితే జరిగి ఉంది, అంటే స్వామివారి రథమోత్సవం అయిపోయిన తర్వాత ఈ కొండ చుట్టూ ఊరేగింపు అయితే జరుగుతుంది కదా, అలాగే పైన కూడా ఈ టెంపుల్ చుట్టూ ఊరేగింపు అయితే చేస్తారు. అదైతే నేను అంతకుముందు వీడియోలు అయితే పోయిన సంవత్సరం వీడియో అయితే ఉంది, నచ్చితే ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. అంటే కొండపైన ఊరేగింపు జరుగుతుంది కదా, అదైతే అందులో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ రథం దగ్గరే నేను ఈ వీడియో అయితే ఇంతవరకే మాత్రమే తీసాను. ఇప్పుడైతే స్వామివారు అమ్మవారు ఊరేగింపుకి అయితే బయలుదేరుతూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే చాలా ఎక్కువ మంది ఏంటంటే సెల్ఫీలు ఇవన్నీ వీడియోస్ ఇవన్నీ అయితే తీసుకుంటున్నారు. అంటే చాలా బాగా అలంకరణ అయితే చేసి ఉన్నారు కదా, ఈ రథంలో నుంచి అమ్మవారు స్వామివారిని దించి ఇలా పల్లకీలు అయితే ఊరేగింపుకి అయితే తీసుకువెళ్తూ ఉన్నారు. చాలా బాగా అయితే మంచి సాంప్రదాయాలతోటి చాలా బాగా అయితే ఈ ఊరేగింపు కూడా జరిగింది. కానీ దగ్గర ఉండి మొత్తం అయితే నేను అయితే తీయలేకపోయాను, ఏంటంటే ఒత్తిడి ఉండటం వలన. ప్రతిదీ మనం తీయలేము కదా, కొంతవరకే తీస్తాము. కానీ నేను ఏంటంటే ప్రతి సంవత్సరం ఇక్కడ రథంలో నుంచి దింపి ఇక్కడ నుంచి ఊరేగింపుకి తీసుకువెళ్తారు కదా, అది అయితే నేను ఎప్పుడైతే చూడలేదో. ఈసారి ఏంటంటే ఎప్పుడు చూసే విధంగా కాకుండా ఇలాంటివి కూడా మనం చూడాలని చెప్పనని నేను ఇంకా నా చుట్టుపక్కల ఈ షాపింగ్ కానీ ఈ రంగుల రటాల దగ్గరకు కానీ ఇవన్నీ వెళ్లకుండా ఈ రథం కోసమే ఉండి ఇక్కడ మొత్తం ఇక్కడ జరిగే ఇవన్నీ అయితే నేను చూశాను. చాలా బాగా ఈ స్వామివారి రథమోత్సవం కానీ ఊరేగింపు అయితే చాలా బాగా అయితే జరిగింది. ఇలాంటివి మనం చూడాలన్నా కూడా చాలా అదృష్టం ఉండాలి. ఏంటంటే కొంతవరకే మనం ఇలాంటివి మనం చూడగలుగుతాము. ఇలాంటి అదృష్టం అనేది నాకు దక్కినందుకు చాలా హ్యాపీగా అయితే ఉంది. అంటే ఎప్పుడైనా మనం టెంపుల్ కాడికి వెళ్ళినప్పుడు ఒకే విధంగా మనం చూడకుండా అక్కడ జరిగే ప్రతి ఒక్కటైతే మనం చూడగలగాలి. కొంతవరకు అయితే వీలైనంత వరకు ఇక్కడ నుంచి అయితే ఈ ఊరేగింపు అయితే
గోవిందానని అంటున్నారు అనుకుంటారేమో కొంతమంది తెలియని వాళ్ళు, వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. అంటే ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ కదా, కానీ స్వామి ఒక్కరే, మనకి అవతారాలు మాత్రమే వేరువేరుగా ఉంటాయి కదా. అందుకే ఏంటంటే వెంకటేశ్వర స్వామి రూపాలే కదా వేరువేరుగా ఉంటాయి. అందుకే ఏంటంటే రథం కదిలేటప్పుడు కానీ, స్వామి ఊరేగింపుటప్పుడు కానీ ఈ గోవింద నాదాలతోటి ఊరేగింపు అయితే జరుగుతుంది. అలా ఊరేగింపుకి వెళ్ళిన తర్వాత నేనైతే కొన్ని షాపింగ్ అయితే చేశాను. ఇవన్నీ ఏంటంటే ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఏంటంటే చాలా ఎక్కువగా షాపులు అయితే వచ్చాయి మనకి, కిచెన్లో కావాల్సినవి, పిల్లలకు కావాల్సినవి ఇవన్నీ అయితే నేను ఇక్కడ షాపింగ్ అయితే చేశాను. అంత ఎక్కువైతే నేనైతే తీసుకోలేదు. ఎప్పుడు ఏంటంటే మేము బయట తీసుకుంటూనే ఉంటాం కదా, చాలా రకాల లేడీస్కి కావాల్సిన బ్యాంగిల్స్ ఇవన్నీ అయితే చాలా రకాలు వచ్చినాయి, చాలా తక్కువ రేట్లో కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే నాకు హర్షి పాపకి కావాల్సిన బ్యాంగిల్స్, కొన్ని క్లిప్స్ అవన్నీ తీసుకొని నేను ఇప్పుడైతే మొత్తానికి ఈ తిరణాలు అయితే చూసి ఇంతటితోటి అయితే మేము ఇంటికైతే బయలుదేరాము. ఇంతేనండి ఈ వీడియో, ఇంతటితోటి అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్.